ఇది క్లియర్. ఆయన ప్రాబ్లం ఏందో కూడా మీరు చెప్పగలను. ఇక్కడ ఇండైరెక్ట్ మెథడ్ యొక్క వండర్ఫుల్ సిస్టమ్ ఏంటంటే, పేషెంట్ ఆయనకి ఏం ప్రాబ్లం ఉన్నదో డాక్టర్ నాకు చెప్పాల్సిన అవసరం లేదు, థెరపిస్ట్ చెప్పే అవసరమే లేదు. జనరల్ ఏం జరుగుతుందంటే, మనం కన్సల్టేషన్కి వెళ్తే నా అమ్మ ఎక్కడ నడుస్తుంది డాక్టర్, పేషెంట్ అడ్వాన్స్ అనమాట చెప్పేసి టెలిఫోన్ వెళ్తే ప్రాబ్లం సార్ నాకు C5 C6 ఇంత హ్యాపీ అంటే డాక్టర్కు అయితే కోసం ఎందుకు ఈజీగా ఎందుకంటే మంచి నాలెడ్జ్ ఉంది కదా గూగుల్ నాలెడ్జ్ కాబట్టి ఈజీ అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఇండైరెక్ట్ మెథడ్ సిస్టమ్ ఏంటంటే, పేషెంట్ ఏ ప్రాబ్లం ఉందని చెప్పబడి ఉండాలి. పేషెంట్ రూల్ ఏంటంటే సార్ నేను చెప్పేది మెటల్స్ ఏమి ఉండదు, పెన్నులు ఉండదు, బాడీ అంతా ఫ్రీగా ఉండాలి, బెల్ట్ ఉండదు, ఏముండదు. అర్థమైంది సిస్టమ్. ఫస్ట్ మోకాల కింద దిండు రావాలి, ఓకే, తల కింద కాదు. మీరు పడుకునేటప్పుడు ఈ ప్రాబ్లం ఉన్నాడు ఎవరైనా సరే, ఈ 5-6 ప్రాబ్లమ్స్ చెప్తున్నాం కదా, దానికి సంబంధించి మోకాల కింద దిండు రావాలి, హాయిగా పడుకోవచ్చు, ఓకే. ఇది ఒకటి. దాని తర్వాత టవల్, అందరి ఇళ్ళ టవల్ ఉన్నాయి కదా సార్, ఎక్కడన్నా లోపల పెట్టుంటారు ఫంక్షన్లలో వాళ్ళు కాబట్టి అని బయట దిగదు, ఓకే. తీసి దీన్ని ఏం చేయాలి, ఇట్లా రోజు చేయాలి, చూడండి ఒకసారి సింపుల్, ఓకే, రోజు చేసి పెడతాం. ఇది పెట్టేసి మెడ కింద పెట్టేసుకోండి. మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చినా అలసిపోయి వచ్చినా చేసినా మీరు ఏం చేసినా ఫస్ట్ యూ షుడ్ ఫాలో దిస్. ఇది ఒక 5 మినిట్స్ సరిపోతుంది, ఓకే. ఇది ఒక 1/2 అవర్ వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది జనరల్ పొజిషన్, మనం ఇంట్లో వచ్చిన తర్వాత మనకు రిలాక్సేషన్ కోసం ఎవరైనా చేసుకోవడానికి ఇది ఫస్ట్ థింగ్, ఓకే. సబ్జెక్ట్లో పెడతారు ఇక్కడ ఈ సారి సిస్టమ్ సెట్ అవుతూ ఉంటుంది న్యాచురల్గా. ఏమనుకున్నాం మనం, పేషెంట్కి ఏ ప్రాబ్లం ఉంది అనేది పేషెంట్ మాట్లాడే పని. రెండవది, పేషెంట్ ప్రాబ్లం తగ్గిన తర్వాత కూడా నాకు తగ్గింది అని పేషెంట్ నాకు చెప్పాల్సి ఉంటుంది. ఐ నో ఎవ్రీథింగ్, వాట్ హీఈ్ సఫరింగ్, వాట్ ఈస్ హిస్ ప్రాబ్లం, అది క్లియర్ అయిందా లేదా అన్నప్పుడు నాకే తెలుస్తుంది. మీకు అర్థమైందా సార్? అందుకనే పేషెంట్కి మాటలు లేవు ఇక్కడ, డాక్టర్ కూడా మాట్లాడాడు, ఓన్లీ బాడీయే మాట్లాడతారు. అర్థమైందా సార్? ఓన్లీ బాడీయే మాట్లాడతారు. కాబట్టి మేము బాడీకి ఫ్రెండ్స్. అర్థమైందా? మీరు మైండ్ ఇన్వాల్వ్ చేస్తే ఎన్ని సెకండ్ ఏంది ఏం మనుషులు అడుగుకో, ఒక్కటి అడగలేదండి. ఒక గంట ముచ్చటువంటి పేషెంట్తో ఏ ట్రీట్మెంట్ చేయకుండా హ్యాపీ అనమాట. ఒకటి మాత్రం నేను చెప్తా, మీరు గంట సేపు మాట్లాడితే మీ ప్రాబ్లం తగ్గుతారంటే నేను 10 గంటలు మాట్లాడగలుగుతాను. ఉందా? లేదు. ఇంకొక ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకు సార్ నేను యోగా చేస్తాను సార్, నేను వాకింగ్ చేస్తాను సార్, ఐఎమ్ యాక్టివ్ సార్, ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్, రోజు 50 ఆసనాలు వేస్తాను సార్, మంచిదే. కానీ ఇక్కడ పాయింట్ నీకు అర్థం కాదు ఏంటంటే, నన్ను నీకు ఎందుకు ప్రాబ్లం ఉంది, అదే అర్థమైతే సార్, నేను అందుకనే కదా వచ్చింది. బట్ ఇష్యూ ఏంటంటే, ఈ డోర్ క్లోజ్ చేసింది, లాక్ వేసింది, నా దగ్గర 1000 ఆలోచనలు ఉన్నాయి, ఏం ఉపయోగం? దీనికి సంబంధించిన కీ ఒకటి నా దగ్గర ఉంటే సరిపోతుంది, ఇప్పుడే సక్సెస్ వస్తుంది కదా నాకు. పాయింట్ అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, డైరెక్ట్ కీలోనే నేను చెప్పే పాయింట్ అంతా 1000 తలచిత్రులే నేను చూపెట్టలేదు, ఓకే. ఫస్ట్ నేను చేసేది ఏమంటే అసెస్మెంట్. ఏంటి సార్ అసెస్మెంట్? ఏమంటాం అసెస్మెంట్? నేను చేసేది చూపిస్తున్నాను. ప్రాక్టికల్స్ డైరెక్ట్గా మీతో చేయించేవి కొన్ని ఉన్నాయి, అవి చేయిస్తాం మీ అందరితో. అందరూ ప్రాక్టికల్ చేయడం, అక్కడ ఉన్నోళ్ళు కూడా ఇక్కడికి రావాల్సిందే, ప్రాక్టికల్ చేయాల్సిందే, ఓకే. అందరం కలిసి చేస్తాం, డిఫరెన్స్ నాకు అర్థమైంది, ఓకే. ఫస్ట్ అసెస్మెంట్ అందరికీ చేయలేదు కాబట్టి ఒకసారి మీకు అర్థం కావడానికి, ఓకే, రైట్, పడుకోండి హాయిగా. సార్ పేరు మర్చిపోయినా, ఏం పేరు సార్? సాంబశివరావు. ఎక్కడి నుంచి వచ్చింది సార్? చెరుకుపల్లి నుంచి సార్ వచ్చింది, ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే,
అంటే ఫస్ట్ అసెస్మెంట్లో జస్ట్ సార్ మీరేం హెల్ప్ చేయండి పడుకోండి హాయి జస్ట్ ఇక్కడ ఫింగర్స్ ప్లే చేసిన రైట్ ఎప్పుడైతే నేను ఫింగర్స్ ఇక్కడ ప్లే చేస్తున్నో ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హిస్ కండిషన్ ఇంతే సెకండ్లో అర్థమైంది కాబట్టి హీ సఫరింగ్ రైట్ సైడ్ ఇష్యూస్ ఓకే సార్కు ఏ ఇష్యూ ఉన్నా ఈ సఫరింగ్ రిలేటెడ్ రైట్ సైడ్ ఇంతే బట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అన్ని మీకు ఎందుకంటే సార్ పర్సనల్ ఇష్యూ నేను పబ్లిక్గా బయటపెట్టడానికి లేదు అర్థమవుతుందా మీకు బట్ సార్కు అర్థమవుతుంది ఏంటి సార్ అర్థమవుతుంది సార్ ఇట్ ఈస్ ఓకే ఇట్ ఈస్ ఇట్ పెయిన్ వస్తుందా ఈ సైడ్ రెడ్ చేస్తే కొంచెం టైట్ ఉంది ఇది ఫ్రీ ఉంది కావునా కాబట్టి బ్రెయిన్ సప్లై అనేది రైట్ సైడ్ తగ్గించుకుంది లెఫ్ట్ సైడ్ క్లియర్ కాబట్టి ఇష్యూ అనేది కరెంట్ సప్లై ఎప్పుడైతే రైట్ సైడ్ ఉంటుందో సహజంగా రైట్ సైడ్ హ్యాండ్ ఇష్యూ కావచ్చు రైట్ సైడ్ లెగ్ ఇష్యూ కావచ్చు రైట్ సైడ్ ఏదైనా సారీ ఇది ఇది ఏ సైడ్ లెఫ్టా లెఫ్ట్ సైడ్ ఓకే ఇది రైట్ సైడ్ ఓకే రైట్ ఈజ్ ఓకే లెఫ్ట్ ఈజ్ ఇన్ ప్రాబ్లం దీని తర్వాత నెమ్మదిగా మనం సర్వైకల్ అన్నీ చెక్ చేసుకుంటే వెళ్తాం ఎంఆర్ఐ స్కానింగ్తో పనిలేదు సర్వైకల్ ఎంఆర్ఐ స్కానింగ్ కాస్ట్ ఎంత 4 to 5,000 ఈజీగా తీసుకుంటారు రేడియేషన్ కానీ అది ప్రజెంట్ కాదు కదా సార్ ఎప్పుడూ అన్ని అంతా తీసుకుంటారు మీరు రిపోర్ట్ దాన్నే అంత డాక్టర్లకు ఇప్పటి బట్ ఇది లైవ్ ప్రజెంట్ సార్ కండిషన్ ఏంటి అనేది లైవ్ కదా మనకు అర్థమయ్యేది కేషిట్ ఎక్కడ కాబట్టి C1-2 మేము సిమ్టమ్ మీద పనిచేయమ్మా వీఆర్ వర్కింగ్ విత్ హోల్ సిస్టమ్ ఓకే కాబట్టి ఇది క్లారిటీ వచ్చింది దాని తర్వాత లీకేజ్ కండిషన్ ఇవ్వకండి సార్ ఏమైనా ఇబ్బంది అవుతుందా మీరు హాయిగా పడుకోండి నాకే సపోర్ట్ చేయకండి ఓకే ఇక్కడ వచ్చేసి రిప్ రైట్ సైడ్ ఫస్ట్ రిప్ రైట్ సైడ్ ఇష్యూ ఓకే రిప్ 1 వచ్చేసి కూడా రైట్ సైడ్ రిప్ 1 ఎఫెక్ట్ అయింది ఓకే బికాస్ ఆఫ్ దిస్ సో మెనీ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అంటే రైట్ హ్యాండ్ పెయిన్ రావచ్చు పెయిన్ రేడియేట్ కావచ్చు సర్వైకల్ ఇష్యూ రావచ్చు ఓకే సో మెనీ థింగ్స్ విల్ హ్యాపెన్ దీని తర్వాత స్టెర్నమ్ కండిషన్ ఓకే స్టెర్నమ్ ఈజ్ టైట్ సేమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ రిబ్కేజ్ ఓకే రైట్ సైడ్ నాట్ ఓకే మూమెంట్ ఓకే బ్యాత్రూమ్ కండిషన్ అంటే గ్యాస్ట్రిక్ కండిషన్ ఎట్లా ఉంది లివర్ కండిషన్ ఎట్లా ఉంది స్టమక్ కండిషన్ ఎట్లా ఉంది స్కానింగ్ ఎంత పడుతుంది 1500 అయితే ఈజీగా తీసుకుంటారు 1000 రూపాయలు తీసుకుంటారు తర్వాత హోల్ సిటీ స్కాన్ అయితే మిషన్ బట్టి ఓకే బట్ 5000 అయితే ఈజీగా బట్ ఇక్కడ ఎంత ఇచ్చింది సార్ క్లియర్ బట్ ఇక్కడ ఈ సఫరింగ్ విత్ గ్యాస్ ఓకే తన మీ బంధువులు ఎవరు వచ్చిందా మీరు ఒక్కళ్ళు వచ్చింది సఫరింగ్ విత్ గ్యాస్ట్రిక్ నేనేమన్నా చెక్ చేస్తూ ఉంటే మీకు ఇబ్బంది అవుతుందా ఏం లేదు సింపుల్ ఏముంది కదా కాబట్టి దీంట్లో మనం నాపి జరిగిందా లేదా కూడా చూసుకుంటాం కండిషన్ ఏం లేదు అంటే రూట్ కాజ్ మనకు రావాలి సింపుల్ పేషెంట్ సింప్టమ్స్ చెప్తారు సార్ ఇవన్నీ చెప్పాడు ఈయన కూడా తెలియదు ఇది టైట్ ఉన్నట్టు నాపి పోయినట్టు అక్కడ అది టైట్ ఉన్నట్టు ఇది పేషెంట్ తెలియదు దిస్ ఇస్ ద ఇండైరెక్ట్ మెథడ్ ఓకే ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ ఓకే యూరినరీ బ్లాడర్ కండిషన్ ఓకే ఇవన్నీ మనం సింపుల్గా చెక్ చేసుకుంటాం దీని తర్వాత వచ్చేసి కండిషన్ రిలాక్స్
సరే ఈజీగా వేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇక్కడ వచ్చేసి ఎస్ఐ జాయింట్ అండ్ పెల్విస్ ఇస్ టైట్ రైట్ సైడ్. ఓకే, దీని ద్వారా ఆటోమేటిక్గా ఇట్ విల్ బి లైక్ ఎ సయాటికా ఆర్ మజిల్స్ వీక్నెస్ కావచ్చు, ఈ లెగ్ రిలేటెడ్ ఇష్యూ కావచ్చు, లేదు ఫుట్లో ఇష్యూ కావచ్చు, పెయిన్ కావచ్చు, ఏదైనా రావచ్చు. దీని తర్వాత మజిల్ కండిషన్, లెఫ్ట్ టు రైట్ కండిషన్ ఏంటి, ఇది టైట్ ఉంది, ఇది ఓకే, సర్కులేషన్ తర్వాత సార్ ఈ ఫింగర్స్ కిందికి టైట్ చేయండి, ఇది ఇది ఒకటే రెడ్ చేయండి, రిలాక్స్, ఇది టైట్ చేయండి, టైట్ టైట్ రిలాక్స్. బట్ కాల్ కొంచెం వీక్ ఉంది, ఇది స్టాండర్డ్ ఉంది. ఇవన్నీ పేషెంట్కి అవసరం లేదు, ఇవేవి వెంటనే సిమ్టమేటిక్గా బయటకు వచ్చేవి కాదు. మనం ఇప్పుడు చెప్పిన ఏవి కూడా సార్ ఏది అవసరం లేదు, సార్ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నాడు అదొకటే సాఫ్గా. మీకు అర్థమైంది నా పేషెంట్ ఏం చెప్తాడు, నాకు ఇక్కడ నొప్పు ఉంది సార్, నాకు ఈ ప్రాబ్లం ఉంది, అదే దగ్గర నేనేం చెప్తున్నా అంటే పేషెంట్ నువ్వు అదే చూసుకో అని చెప్తాను. బట్ నేను ట్రీట్మెంట్ చేసే పా అది కాకపోవచ్చు. అర్థమైందా, రూట్ కాజ్ నేను చెక్ చేసుకుంటా, రూట్ కాజ్ క్లియర్ చేస్తాను, ఆ ప్రాబ్లం ఆటోమేటిక్గా క్లియర్ అయ్యింది. నువ్వు నీ నడుము నొప్పే చూసుకోండి, కాళ్ళు లాగడమే చూసుకోండి, షోల్డర్ మీద చూసుకోండి, నీ సింటమే మీరు చూసుకోండి. ఇప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్ తర్వాత బిఫోర్ ఆఫ్టర్ మీకు అర్థం అవుతుంది. కాబట్టి అసెస్మెంట్ ఏమైంది, డన్. కాబట్టి సాగ్ ఇష్యూ ఏంటన్నది ఫిక్స్. ఇప్పుడు ఏం చేయాలి, సాగ్ ఇష్యూ అనేది రీసాల్వ్ చేయాలి. ఓకే, ప్రాక్టికల్ స్టార్ట్ అయింది. ఏంటి ప్రాక్టికల్స్? బట్ అందరం ప్రాక్టికల్ చేద్దాం ఫస్ట్.